నాగరాజు గారు, మీకు ప్రత్యర్థిగా కూటమి నేతలు ఏదైనా అనుకోవచ్చు. నాగరాజు గారు, మీరు మీకు ప్రత్యర్థిగా కూటమి నేతల్ని ఏమైనా అనుకోవచ్చు, తప్పులేదు. నాగరాజు గారు, ఒక్క మాట, మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి కూటమి నేతలను ఏ విధంగా విమర్శించుకోవచ్చు, కానీ ఆయన సొంత చెల్లెల్ని ఆయన వైపుకి ఊసుకొల్పాల్సిన అవసరం ఎవరికి లేదనేది ఓపెన్ ఫ్యాక్ట్. మీరేమంటారు? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకేదో ఆయనతో విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది వేరే వాళ్ళకి ఆపాదించాల్సిన అవసరం ఎలా ఉంటుంది చెప్పండి. నాగరాజు గారు, సరే ఇప్పుడు ఎన్ని రోజులు సునీత గారి ఆరోపణలు అయితే ఏమి, ఇప్పుడు షర్మిల గారి ఆరోపణలు అయితే ఏమి? ఇప్పుడు సునీత గారు మనం కేసు తీసుకున్నాము, క్లియర్ కట్ గా దస్తగిరి టీవీ స్టూడియోలో కూర్చొని నేను మీ నాన్నని అంటే వివేకానంద రెడ్డిని తాగేసి పొడి చేసినాను, చంపేసినాను అని చెప్పి లేని స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు ఎవరు చంపినారు, ఎట్లా చంపినారు అనేది క్లియర్ కట్ గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తారు. ఈరోజు ఎవరైతే వివేకానంద రెడ్డిని చంపేసినారో వాళ్ళు ఈరోజు టీవీ స్టూడియోల్లో కూర్చుంటే వాళ్ళ ముందు అభ్యంతరం లేదు సునీత గారికి. ఎవరైతే సీమా పర్పెన్స్ లో ఉండి ఎవరైతే సీన్ కమిట్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ ఫస్ట్ రోజు నుంచి కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తా వస్తా ఉన్నారు. రీసెంట్ గా ఇప్పుడు ఒక వారం ముందు కడపలో ఏదైతే మీటింగ్ ఉందో అప్పుడు వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడింది. మీ పార్టీ పుట్టుకే రక్తం అనేది ఇదేది అంటే రాజకీయ విమర్శలు వేరు, మీకు మీ నాన్న మీద ఉండే విమర్శ చేయాలనుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. క్లియర్ కట్ గా కడపలో వాళ్ళ ముసుగంతా కూడా తొలగిపోయింది. ఈరోజు వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయనకు రాజకీయంలో రావాలని చెప్పి ఆసక్తి ఉంది. ఈ రోజు సునీత గారికి రాజకీయంలో రావాలని చెప్పి దాంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా మనకు స్థలం లేదు కాబట్టి ఇంకొక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఇట్లా మాట్లాడినారని చెప్పి ఆమెకి నిజంగా వాళ్ళ నాన్న అంతకుల్ని చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ దస్తగిరికి ఇచ్చిన ఈ బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఇప్పుడు ఎవరైనా నిందితుడు నేను కమిట్ చేయలేని సీన్ అని చెప్పి ఎక్కడన్నా కోర్టులో వాదిస్తాడు, అది మనం చూస్తా ఉన్నాం. అట్లా ఈ నిందితుడు నేనే కట్టేసింది, నేనే నరికేసింది అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తా ఉంటే ఆయన బెయిల్ రద్దు చేసి జైల్లో ఉండాల్సిన బయట ఎందుకు పెడతాం సార్? ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లేట్ అవుతా ఉందనో లేకపోతే తెలంగాణలో పెట్ట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసు విషయాన్ని కాదు కొద్దిసేపు పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే షర్మిల గావన్ కావచ్చు లేదంటే సునీత రెడ్డి గారిని కావచ్చు, వీళ్ళని ఉసుకొల్పాల్సిన అవసరం వేరే వాళ్ళకి ఎవరికి లేదు. వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, కానీ అది కూడా విపక్షాలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు మీ పార్టీ అధినేత అనేది నా పాయింట్. రాజకీయంలో జగన్ ని ఎదుర్కోలేక బ్యాక్డోర్ రాజకీయాలు అనేది చేస్తా ఉన్నారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేదానికి ఫస్ట్ పోయి కూటమి కట్టినారు, జనసేనను పట్టుకున్నారు, లాస్ట్ తెలుగుదేశం వాళ్ళు మాకు వద్దంటే 0.2% ఓటింగ్ షేర్ లేని వాళ్ళని కూడా ఈ రోజు బదిలాడి వాళ్ళకి 6 సీట్లు ఇచ్చినారు అంటే వాళ్ళు ఎంత హెల్ప్లెస్ గా ఉన్నారనేది మనకు ఆడ అర్థమవుతా ఉంది. ఇది కాకుండా ఇంకా సానుభూతి కూడా పొందాలని చెప్పేసి ఇప్పుడు షర్మిల గారు వాళ్ళ బ్రదర్ కి ఏదో డిఫరెన్సెస్ ఉంటే వాళ్ళని ఇంకొక నేషన్ మాట్లాడించి మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు మాట్లాడించి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇక్కడ సీట్ నుంచి దించేయాలి. దానికి ఏం వాడాలి? వాళ్ళ సెంటిమెంట్ అయితే వాళ్ళ సిస్టర్స్ దగ్గర నుంచి ఆరోపణ చేస్తామంటే ఇది సరిపోతుంది అని చెప్పి నాగరాజ్ గారు మీ పార్టీ అధినేత లాగానే వైఎస్ శర్మ గారు కూడా చదువుకున్న వ్యక్తి, కాన్షియస్, అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆమె ఒకరు మాట్లాడిస్తే మాట్లాడాల్సిన పరిస్థితులు లేరు. శర్మిల గారు తెలంగాణ ఎలక్షన్ లో ఏం మాట్లాడినారు, తెలంగాణ ఎలక్షన్ మళ్ళీ వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని చూస్తే తేడా అయిపోతుంది రాజకీయాలు ఏమి అని చెప్పి ఆ రోజు నేను మాట్లాడి ఆమె నమ్ముకున్న వాళ్ళంతా కూడా బెడ్లెట్లు వచ్చేసి రాత్రి జెండా చంద్రబాబు నాయుడు గారు ఏ డైరెక్షన్ లోనో లేకపోతే ఇంకో డైరెక్షన్ లో వస్తా ఉన్నారనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. దాంతో రాజకీయ విమర్శలు నేను చూస్తాను. దాంతో ఆమెకి ఏం అవసరం ఉంది అంటే రాజకీయ అవసరం ఉంది. ఆమె ఏమైనా
ఒకరు మాట్లాడించేస్తే ఒకరు మాట ఒకరు ప్రభావం వల్ల మాట్లాడే పరిస్థితి లేదనుకుంటున్నాను ఆమెకి. ఎందుకంటే ఆమె సార్ మీరు లేదనుకుంటేనో లేకపోతే జగదీష్ గారు లేదనుకుంటేనో ప్రాణంగా ఉండేవారు లేదనుకుంటే సార్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానికి అందరికీ తెలుసు ఎవరు మాట్లాడిస్తా ఉన్నారు ఎందుకు మాట్లాడిస్తా ఉన్నారు అని చెప్పి జన్యున్ గా స్టేట్ ఫైల్ చేసే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు సునీత గారు ఎట్లా మాట్లాడతారు లేకపోతే ఇప్పుడు ఎట్లా మాట్లాడతా ఉన్నారు అది అందరికీ తెలిసిన పుస్తకమే ఇది. కాబట్టి ఈ రోజు మీరు నేను చెప్పేది కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చెప్పారు ఏం జరిగిందని పైన భగవంతుడు తెలుసును మీకు తెలుసు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఏదైతే వాళ్ళు కరెక్ట్ అవుతుంటారో దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుతురలో పాటదారుని వాళ్ళని సీల్ చేస్తా ఉన్నారు అనుకున్నారంటే దాన్ని రెస్పాండ్ అవుతారు జనాలు. ఇప్పుడు డెమోక్రసీలో అంటే ఆ కేసులో నాగరాజ్ గారు డెమోక్రసీలో ప్రజల్లో వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని ఓట్ చేసేదానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నిజం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అనుకుంటే ఆయన అగేనెస్ట్ గా ఓట్ చేస్తారు. హత్య కేసులో నాగరాజ్ గారు దీనికంతా కూడా ఆన్సర్ దొరుకుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. హత్య కేసులో ఒక వ్యక్తి అప్రూవర్ గా మారి జరిగింది మొత్తం పోసుకొచ్చినట్టు వివరించిన తర్వాత కూడా అది కడప జిల్లా ప్రజలకు తెలుసు అని అంటే ఆ ప్రజలు నమ్ముతారా ఆ జిల్లా ప్రజలు నమ్ముతారా? ఈరోజు దత్తగిరి ఈ రోజు లీగల్ గా అప్రూవర్ అయిపోయి ఉండొచ్చును లేకపోతే ఏదో సిబిఐకి ఆయన చేస్తా ఉన్నాడని చెప్పి అప్పుడు ఉన్న రామ్ సింగ్ గారి డైరెక్షన్ తో జరిగి ఉండొచ్చు. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు రామ్ సింగ్ గారిని ఎందుకు సార్ తప్పించింది? కరెక్ట్ గా ఇంపార్షియల్ గా ఈ రోజు విచారణ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంటే ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని సుప్రీంకోర్టు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఒకటి రామ్ సింగ్ మీద మళ్ళా కేసు పెట్టాల్సిన అవసరం ఏమిటి వస్తుంది? రామ్ సింగ్ గారు ఎవరో డైరెక్షన్ తో ఎవరితో జరుగుతా ఉందని చెప్పి కోర్టు భావిస్తే ఈ రోజు ఆయన తప్పించింది. అంత సమయంగా జరుగుతా ఉంటే ఎందుకు సార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పిస్తారు? ఒక దశ పావుగా ఈ కేసులో వాడుకున్నారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. సునీత గారికి వాళ్ళ తండ్రి గారి హత్య కేసు గురించి నిజమైన చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ రోజు ఏదైతే దత్తగిరి బయట వచ్చి విచ్చిన విడిగా నేను చంపేశానని చెప్పి కుచ్చి కుచ్చి మాట్లాడుతున్నాడు ఆయన్ని ఫస్ట్ కన్నడ వెనక్కి వెళ్ళి దానికి స్టెప్స్ తీసుకుంటున్నామే అది వదిలేసి ఇంపార్షియల్ గా కేసు ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుకుంటా ఉండే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరే అనేది సభ్యపరంగా చూస్తా ఉంది. ఈ రోజు మా సీఎం గారు అదే చెప్పి